హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఈరోజు 23వ తారీఖు, 6/2024, ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే టర్మినల్ 1, టర్మినల్ 4, టర్మినల్ 5 వద్ద భద్రతా అధికారులు కొంచెం భద్రత సిస్టమ్ని ఎక్కువగా ఏర్పాటు చేశారండి. కారణం ఏంటంటే 42 వేల ఫ్లైట్స్లో 105 రోజుల్లో 5.5 మిలియన్ మంది ఎయిర్పోర్ట్ చేరుకునే అవకాశం ఉందని చెప్పి భద్రతా అధికారులు భద్రతా సిస్టమ్ని ఏర్పాటు చేశారు. దీంతోపాటు డిపార్చరు అరైవల్స్ వద్ద 7 లేదా 20 సెకండ్స్లో మీ యొక్క ఇమిగ్రేషన్ స్టాంప్ అయిన వేసేసి బయటకు పంపించే, అంటే ఫాస్ట్గా ఇమిగ్రేషన్ చేసి ఏర్పాటు చేశారు. ఓకే, నెక్స్ట్ లెబనాన్లో ఉన్న కువైతీస్ ఎవరైతే ఉన్నారో వీరిని ఇమీడియట్గా ఆ దేశం నుండి ఖాళీ చేసి రిటర్న్ కువైట్ వచ్చేయమన్నారు. ఎవరైతే కువైట్ పౌరులు ఉన్నారో వాళ్ళను కూడా లెబనాన్ వెళ్ళొద్దని తెలియజేశారు. ఆల్రెడీ 226 మంది కువైత్ని రిటర్న్ తీసుకొచ్చేశారు. ఓకే, అక్కడ పరిస్థితి బాగాలేదు. తర్వాత ఈ మధ్యన 2-3 డేస్ ముందు ఒక వీడియో బాగా వైరల్ అయింది, మన తెలుగైందే పెద్దన్న పానీపూరి అని చెప్పి. అయితే ఇతన్ని అరెస్ట్ చేశారు, డిపోర్ట్ కూడా చేశారు. ఎందుకంటే ఇందర లైసెన్స్ లేకుండా పానీపూరి వ్యాపారం ఒక అపార్ట్మెంట్లో మొదలుపెట్టాడు సాల్మియాలో. అయితే ఇతను వాడుతున్న వస్తువులు కువైతీస్కి సబ్సిడీలు ఇస్తారు కదా, సామాన్లు, రేషన్ సామాన్లు, ఆ వస్తువులు ఇతను వాడుతున్నాడు. పైగా ఇతని దగ్గర ఎటువంటి సేఫ్టీ సిస్టమ్ లేదు హోటల్, ఇతను అపార్ట్మెంట్ హోటల్లో అనమాట. నెక్స్ట్ ఇతని డిపోర్ట్ కూడా చేస్తారని చెప్పి తెలియజేశారు. అక్కడ గ్యాస్ స్మెల్ కూడా భారీగా వస్తుందంట. సో సోషల్ మీడియాలో వీడియో పెట్టి ఇతను పాపం ఇలా బుక్ అయిపోయాడు. సో నెక్స్ట్ ఫింగర్ పడితే చూడండి, చాలామందికి డిఫరెంట్ కారణాలు, ఇల్లీగల్స్, ఇటువంటి గ్రాండ్ కాల్ చేసి ఫింగర్స్ వేసేస్తారు కదా. కోవిడ్లో ఫింగర్ పడితే గత కొన్ని రోజుల ముందు 5 సంవత్సరాల్లో క్లియర్ అయిపోయింది, మళ్ళీ రిటర్న్ వెళ్ళేవారు. సో తర్వాత 10 సంవత్సరాలు అంటున్నారు. అయితే ఎవరికైనా ఐడియా ఉందా, ఇప్పుడు కొత్తగా ఎవరికైనా ఫింగర్ పడితే వాళ్ళు రిటర్న్ ఎన్ని సంవత్సరాల తర్వాత రిటర్న్ కువైత్ వెళ్ళగలరు? నాకు తెలిసి ఏంటంటే ఇంతకుముందు అయితే పబ్లిక్ తక్కువగా ఉండేవారు కాబట్టి ఫింగర్స్ కొన్ని రోజుల తర్వాత రిమూవ్ అయిపోయి, కానీ ఇప్పుడు రిమూవ్ అవ్వట్లేదు, లైఫ్ లాంగ్ ఫింగర్స్ ఉన్నాయి. సో మనం ఒకవేళ ఫింగర్స్ రిమూవ్ చేసుకోవాలంటే లీగల్ ప్రొసెస్ ద్వారా రిమూవ్ చేసుకోవాలి తప్ప అవి ఆటోమేటిక్గా రిమూవ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో ఈ విషయం గురించి ఎవరికైనా నాలెడ్జ్ ఉంటే కొంచెం కామెంట్ పెట్టండి. సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే, బేస్మెంట్ రూల్స్ను వయోలేట్ చేసిన 11 అపార్ట్మెంట్స్కి కట్ చేశారు. ఎందుకంటే బేస్మెంట్లో చిన్న చిన్న వ్యాపారాలు అద్దెకిచ్చి దానికి సంబంధించిన గూడ్స్ అంతా ఈ బేస్మెంట్లో పెట్టేస్తున్నారనమాట. సో అటువంటి బిల్డింగ్స్కి కరెంట్ కట్ చేసేసారు. సో తర్వాత సోషల్ మీడియాలో, కోవిడ్ సోషల్ మీడియాలో మెడిసిన్స్ అమ్ముతున్న వారిని అరెస్ట్ చేశారు అధికారులు. సోషల్ మీడియాలో మెడిసిన్స్ అమ్మడం అంటే దీనికి లైసెన్స్ అయి ఉండాలి కదా, సో అరెస్ట్ చేశారు. సౌదీ విషయానికి వెళ్తే గత సంవత్సరం ఈ సంవత్సరం అనారోగ్యంతో, వయసు ఎక్కువైపోయి అనారోగ్యంతో ఎవరైతే హజ్కి వెళ్తారో తోడు హజ్లోని చాలామంది చనిపోతున్నారు, కొన్ని వేల మంది చనిపోతున్నారు. సో ఈ మధ్య 98 మంది భారతీయులు చనిపోయారు. యాక్చువల్లీ ఈ సంవత్సరానికి వస్తే 1000 మంది పైగా హజ్కి వెళ్ళి చనిపోయారు. విదేశీయులు ఎవరైతే ఉన్నారో, అంటే అన్ని దేశాల వాళ్ళు అనమాట, 1000 మంది పైగా హజ్కి వెళ్ళి చనిపోయారు. తర్వాత ఉమ్రా వీసా ఇప్పుడు ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది. విదేశీయులు కూడా ఉమ్రా వీసా ఇస్తున్నారంటే ఇటు ఇండియన్స్ కూడా ఉమ్రా ఇస్తున్నారు. కాబట్టి ఇది 90 డేస్ వీసా ఉంటుంది. ఇది సింగిల్ ఎంట్రీ వీసా, ఒకసారి ఎంటర్ అయ్యి ఒకసారి మళ్ళీ బయటకు వచ్చేసామంటే మళ్ళీ ఇంకా వీసా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, యూఏ విషయానికి వెళ్తే యూఏలో టెంపరేచరు 50 డిగ్రీలు దాటుతుందండి. సో ఈ టెంపరేచర్ వల్ల చాలామందికి హీట్ స్ట్రోక్ తగిలి కొందరు కార్మికులు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. అంటే వాటర్ తక్కువ తాగడం వల్ల డిహైడ్రేషన్ అయిపోయి సో వాళ్ళు హీట్ స్ట్రోక్ తగిలి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. సో తర్వాత స్మార్ట్ ఆఫీస్ సిస్టమ్ త్వరలో మనకంటే అది గవర్నమెంట్ వాళ్ళకి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అనమాట, స్మార్ట్ ఆఫీస్ సిస్టమ్ అని చెప్పి ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. సో మొత్తం ఎక్రాస్ దుబాయ్ అంతా ఒక రూమ్లో కూర్చుని మొత్తం అంతా మోనిటర్ చేస్తారు. సో ఈ సిస్టమ్ వల్ల ఏంటంటే క్రైమ్స్ కంట్రోల్ చేయొచ్చు, నెక్స్ట్ యాక్సిడెంట్స్ అయ్యంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వచ్చు, ఏదైనా సమస్య వచ్చినా కూడా త్వరగా వీళ్ళు యాక్షన్ తీసుకునే విధంగా 2021 స్మార్ట్ సిస్టమ్ని మొత్తం రెడీ చేస్తున్నారు దుబాయ్ అంతా. నెక్స్ట్ మనం ఓమన్ విషయానికి వెళ్తే ఈద్ హలాద సెలవులకు వెళ్ళి వాళ్ళంతా తిరిగి వచ్చేస్తున్నారు ఓమన్కి. మనకి నార్మల్గా ఆఫీసులన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు. సో నెక్స్ట్ బీచెస్లోని, పార్క్స్లోని కానీ ఎక్కడైనా కానీ ఈ బార్బిక్యూ ఉంటాయి కదా, గ్రిల్స్ లాంటివి పెడితే అటువంటి వాళ్ళకి 100 రియాలు ఫైన్ వేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ అయితే పాడుతుందని చెప్పి అధికారులు ఇటువంటి పని చేస్తున్నారు. సో గజాలా ఇండస్ట్రియల్ ఏరియాలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్లో 80 మందిని సేఫ్గా కాపాడారు అధికారులు, ఎవరికి ఎటువంటి మరణం సంభవించలేదు, అందరినీ కూడా అంటే బిల్డింగ్ ఖాళీ చేస్తారనమాట, అదే కాపాడడం. ఓకే, తర్వాత ఒమాను బంగ్లాదేశ్కి హామీ ఇచ్చిందండి. ఏమంటే
96,000 మంది ఇల్లీగల్గా ఉన్న వాళ్ళకి చట్టబద్ధం చేస్తామని చెప్పి చూడండి, ఎంతమంది బంగ్లాదేశ్ వాళ్ళు ఇల్లీగల్గా ఉంటున్నారు ఓమన్లో. ఇందువల్లే ఓమన్ బంగ్లాదేశ్ వాళ్ళకి ఓమన్ వీసాలు ఇవ్వట్లేదు, ఇల్లీగల్స్ ఎక్కువైపోతున్నారు అనమాట. ఇది ఒక దేశానికి వీసాలు ఆపుతున్నారంటే కారణం అంటే ఇదే కారణం, ఇల్లీగల్స్ వాళ్ళు రావడం, తిరిగి వెళ్ళకపోవడం. సో వాళ్ళ యొక్క వీసా చట్టబద్ధంగా లేకుండా ఇల్లీగల్గా ఉండడం ఇటువంటి కారణాల చేత. బెహరన్ విషయానికి వెళ్తే ఒక మిత్రుడికి డ్రైవర్ జాబ్ లేక ఇబ్బంది పడతారండి. సో మన తెలుగు మిత్రుడు, తెలుగువాడు. సో ఎవరి దగ్గరైనా జాబ్ ఉంటే డ్రైవర్ జాబ్ కొంచెం, ఈ వాట్సాప్ నెంబర్ అయితే ఇండియా నెంబరే కానీ వాట్సాప్ నెంబరు కొంచెం తెలియజేయగలరు. సో ఒక కార్మికునికి తన చేసిన చిన్న మిస్టేక్ వల్ల డిపోర్టేషన్ విధించారు. సో డిపోర్టేషన్ విధిస్తే అతను కోర్టుకు వెళ్ళాడు, నా డిపోర్టేషన్ క్యాన్సిల్ చేయాలని చెప్పి కోర్టుకు వెళ్తే, సో కోర్టు వారు కూడా డిపోర్టేషనే సమర్థించారట. కారణం ఏంటంటే డిపోర్టేషన్ మనకి డిపోర్టేషన్ అనౌన్స్ చేశారు అంటే కనుక 15 రోజుల్లోపు మన కోర్టుకు అపీల్ చేయాలి, అతను లేట్గా అపీల్ చేశాడని చెప్పి. సో అందువల్ల ఇతను అపీల్ కొట్టేశారు బెహరీన్లో. ఓకే, ఖతర్ విషయానికి వెళ్తే ఈద్ సెలవులు కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మనకి ఖతారీ మా గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా యథాతథంగా నార్మల్గా ప్రారంభమవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ ట్రాఫిక్ అధికారులు చెకింగ్లు చేస్తున్నారు. సో ఎందుకంటే కొందరు సొంత కారులతో ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా, అది ఒకటి. నెక్స్ట్ అప్లికేషన్ ద్వారా ఎవరైతే ప్యాసింజర్స్ని పికప్ చేసుకుంటారో అటువంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ వితౌట్ అప్లికేషన్ ద్వారా ఎవరైతే చేస్తారో లైసెన్స్ లేకుండా అటువంటి పైన వారి పైన చర్యలు తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ ఈద్ సెలవుల్లో అధికంగా సౌదీ నుండి ఖతర్కి వచ్చారంట. అధికంగా వచ్చిన విజిటర్స్ రేషియోలో ఎక్కువ సౌదీ వాళ్ళే ఉన్నారంట అండి. సో నెక్స్ట్ కొత్తగా ఖతర్లో బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్స్ అంటే ఒక ఆఫీసులు, కొత్త ఆఫీసులు కూడా అధికంగా ఆఫీసులు ఏర్పాటు చేయనున్నారు ఖతర్లో. తర్వాత అల్కోర్ ఏరియాలో ఇల్లీగల్గా ఫిషింగ్ చేస్తున్న వాళ్ళని కొందరు అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క బోట్లు సీజ్ చేస్తారండి. ఓకే గాయ్స్, ఇదండి మనకి ఖతారీ న్యూస్. చాలామంది మిత్రులు నన్ను పర్సనల్గా అడుగుతున్నారన్న, 6 సంవత్సరాల్లో పెన్షన్ వస్తుందని చెప్పావు కదా, 6 సంవత్సరాలు మీరు పాలసీ కట్టుకుంటే 100 సంవత్సరాలు పెన్షన్ వస్తుందని చెప్పావు కదా, అది ఎప్పుడు చెప్తామని చెప్పి. అయితే ఈ పాలసీ తీసుకున్న కొందరికి నేను కాంటాక్ట్ అవుతున్నానండి, వాళ్ళకి పెన్షన్ టైంకి అందుతుందా లేదా తెలుసుకోవడం కోసం అనమాట. సో మేము ఒకరిద్దరికైతే కరెక్ట్గా వస్తుందని తెలియజేశారు. అందువల్ల అంటే పూర్తిగా కన్ఫర్మ్ చేసి చెప్దామని చెప్పి ఆగానండి, ఎందుకంటే మెసేజ్ పడితే చాలామంది రెస్పాండ్ అవుతారు. అందువల్ల నేను పూర్తిగా తెలుసుకుని నేను అదనమాట, నేనైతే 10 ఇయర్స్ కట్టుకుంటున్నాను. 10 ఇయర్స్ తర్వాత నాకు లైఫ్ లాంగ్ 75 సంవత్సరాల వయసు పెన్షన్ వస్తుంది, ఆ తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తుంది అనమాట. సో నేను తీసుకున్న పాలసీ వేరే, ఎందుకంటే వయసు పెరిగిపోయిన వాళ్ళు ఉంటారు కదా, సో 45-50 వాళ్ళకి టైం తక్కువ, అందువల్ల వాళ్ళకి పెన్షన్ త్వరగా కావాలి. అందువల్ల సో త్వరగా వచ్చే విధంగా నేను చెప్తాను అనమాట. ఓకే, బాయ్.